హలో అందరికీ నవరాత్రి ఏడవ రోజు ఎనిమిదేళ్ళ పాపకి నేను చేసిన కుమారి పూజ అండి ఇది ఈరోజు ఇద్దరు ఉన్నారు ఏంటి అని చూస్తున్నారా ఒక ఒక అమ్మాయి తన సిస్టర్ అనమాట సో ఇద్దరికీ చేస్తే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇద్దరికి కూడా పూజ చేశాను మొత్తం అన్ని షోడశోపచారాలు కూడా ఇద్దరికీ చేశాను ఆహ్వానించడం ఆసనం సమర్పించడం పాదాలు కడగడం చేతులు కడగడం కొన్ని మంచినీళ్ళు తాగడానికి ఇవ్వడం తర్వాత పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి నేను తెచ్చిన కొన్ని చిన్న చిన్న బొమ్మలు అవి ఉన్నాయి కదా అవన్నీ వాళ్ళకి ఇచ్చి నేను వాటిని అలంకరించి కొన్నింటిని తర్వాత ధూపం దీపం నైవేద్యం నైవేద్యం కూడా తినిపించాను చాలా బాగా తిన్నారు హ్యాపీగా అనిపించింది ఈరోజు కూడా అండ్ లాస్ట్లో అయితే నీరాజనం ఇచ్చి తర్వాత స్వస్తి చెప్పి కాళ్ళకైతే దండం పెట్టానన్నమాట ఇద్దరు కూడా ఏమీ మాట్లాడకుండా హ్యాపీగా చాలా బాగా చేయించుకున్నారు నాకైతే అందరు కూడా ఏమి మాట్లాడకుండా చేయించుకుంటున్నారు లైక్ ఎన్నిసార్లు మీరు చూస్తే గమనించండి ప్రతి వీడియోలో కూడా ఎన్నిసార్లు నేను వాటర్ తాగమని ఇస్తాను అన్నిసార్లు కూడా కొంచెం కొంచెం తాగుతున్నారు అస్సలు వద్దు అనకుండా అదైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో వీళ్ళిద్దరు కూడా చాలా బాగా అన్ని ఉపచారాలు కూడా చేయించుకోవడం అంత బాగుంది సో ఇదనమాట ఈరోజు నేను చేసిన కుమారి పూజ రేపు అండ్ ఎల్లుండి కూడా ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు నాతో ఎలా చేయించుకుంటారు చూడాలి అని అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్